షాహిద్ భాయ్ కొంచెం చేర్ తీసాడు, చేర్ తీసినా అయినా జీవితం లేకపోతే అందరికి ఇంకా నిలబడ్డాను. కెమెరా కూడా ఆపరేట్ చేయండి, మనం ఒక్కరు ఫ్రేమ్ సెట్ చేస్తాం.
All right.
ఎంత విచిత్రం అంటే శాంతి భద్రతలకి విజ్ఞాపన కలుగుతుంది. ఎంత విచిత్రం అంటే లేదా శాంతి భద్రతలకి అయితే విజ్ఞాపన కలుగుతుంది. ఎంత విచిత్రం అంటే శాంతియుతంగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతూ ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఇది న్యాయం అని అడుగుతూ ఉన్నా. ఇది 4వ సంవత్సరం అధికార పార్టీ శాసనసభ్యుడిగా నేను గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 4వ సంవత్సరం 4 ఏళ్ల క్రితం ఇదే రోజు ఎన్నికల కౌంటింగ్ జరిగింది. ఇదే రోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఈ రోజు ప్రజా సమస్యల పరిష్కారం కోసం నేను నిరసన కార్యక్రమానికి పిలుపునిస్తే హౌస్ అరెస్ట్ చేసి 4 ఏళ్ల అధికారిక ఏదైతే ఆ యొక్క విజయం సాధించిన రోజు మీరు ఇచ్చే బహుమతి ఇదేనా అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా. నేను ఈ సందర్భంగా చెప్పేది ఒకటే, నేను అడిగే ఏ కోరిక కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను దూరంగా జరిగిన తర్వాత మాట్లాడే మాటలు కాదు. నేను అడిగే ప్రతి ప్రజా సమస్య నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అద్వాన్నపు రోడ్లు కానీ అద్వాన్నపు కాలువలు కానీ కొట్టేపాడు ములుమూడి కలుజుల మీద బ్రిడ్జిలు కానీ ఏదైతే గణేష్ ఘాట్ ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు కానీ బారాసాగి దర్గా అభివృద్ధి కోసం నిధులు సాధించినటువంటి తీరు కానీ లేదా ముస్లింల దళితుల గిరిజనుల గురుకుల పాఠశాల 90% ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు పూర్తయింది. 5% 4 ఏళ్లలో పూర్తి గల ఆటో నగర్ షెడ్లలో ఆ యొక్క ముస్లింల పిల్లలు మగ్గుతూ ఉన్నారు. దాదాపు 400 మంది బిడ్డలకి మంచి భవిష్యత్ ఇచ్చినట్టు అవుతుంది. ముస్లింలకి దళితులకి గిరిజనులకి గురుకుల పాఠశాల 5% పూర్తి చేయాలి. ఏదైతే అంబేద్కర్ భవన్ స్టడీ సర్కిల్ కావచ్చు, బీసీ భవన్ కావచ్చు, కాపు భవన్ కావచ్చు, కొమ్మరపూడి, దేవరపాళెం, కొండ్లపూడి, దొంతాలి, ఆమంచర్ల సాగునీటి పథకాలు కావచ్చు, అనేక మంది పేదవాళ్ళకి స్థలాలు ఇచ్చారు. ఇచ్చిన స్థలం చాలా తక్కువ. ఆ స్థలాల్లో కూడా కనీస వస్తువులు లేవు. కనీస వస్తువులు లేకుంటే వాళ్ళు ఇల్లు ఏదైనా కట్టుకోవాలా అన్న సమస్య దగ్గర నుంచి అన్నిటికీ మించి రూరల్ నియోజకవర్గంలో 10,000 మంది నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చే ఆమంచర్ల పారిశ్రామిక వాడ 562 ఎకరాలు 42 కోట్ల ఖర్చు పెట్టి ప్రభుత్వం పారిశ్రామిక వాడ కోసం సేకరించింది. ఈ ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం కాదు, ఆనాడు తెలుగుదేశం పార్టీ. తీరా పారిశ్రామిక వాడ ప్రారంభించబోయే లోపు ప్రభుత్వం మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అడుగు ముందుకు పడలా. ఫారెస్ట్ అధికారులు ఆ స్థలం మాది అని చెప్పారు. కాబట్టి దీనిలో ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమీ లేదు, ఆర్థిక ఇబ్బందులు కూడా ఏమీ లేవు. మీరు ఆ ఫారెస్ట్ అధికారులతో ఆ వివాదాన్ని పరిష్కారం చేస్తే 10,000 మందికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 10th క్లాసా, ఇంటర్మీడియటా, డిగ్రీయా, బీటెక్, పాలిటెక్నికా, ఐటీఐనా, ఎంబీఏనా, ఎంసీఏనా, ఇంజనీరింగ్ తేడా లేకుండా 10,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. ఆమంచర్ల పరిశ్రమ ఇవన్నీ సమస్యలు కూడా నేను అధికారంలో ఉన్నప్పుడే, అధికార పార్టీలో ఉన్నప్పుడే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేత స్వయంగా సంతకాలు చేయించిన విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఇందులో ఒక్క బారాసాయి దర్గా అభివృద్ధి కోసం 15 కోట్ల నిధులు విడుదల ఒక్కటి తప్ప మరి ఏమీ జరగదు. అది కూడా రంజాన్ మాసంలో ఎంత పెద్ద ఎత్తున పోరాటం చేస్తే జరిగింది అని కూడా తెలుసు. అయినా బారాసాయి దర్గా అభివృద్ధికి నిధులు మీరు ఇచ్చిన తర్వాత ప్రభుత్వానికి ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేశాం. ఎందుకంటే ఓ ప్రతిపక్షంగా ప్రజాపక్షంగా ప్రజా సమస్యల్ని ఎత్తి చూపాల్సిన బాధ్యత మాది, పరిష్కరించాల్సిన బాధ్యత మీది, పరిష్కరిస్తే అభినందించాల్సిన బాధ్యత మాది. ఆ బాధ్యత నేను తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నాను. అలా కాకుండా క్రిస్టియన్ సోదరులు ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ యొక్క క్రిస్టియన్ కమ్యూనిటీలకి డబ్బులు విడుదల చేస్తే ఆడ కమ్యూనిటీలు కడితే వేలాది మంది క్రిస్టియన్ సోదరులకి పెళ్లిళ్ళు, జన్మదినాలు, సామాజిక కార్యక్రమాలు చేసుకోవాలంటే లక్షలకు లక్షలు ప్రైవేట్ కళ్యాణ మండపాల్లో ఖర్చు పెట్టకుండా తాము సంతోషంగా చేసుకోవచ్చు అన్న భావన క్రిస్టియన్ ప్రజల్లో బలంగా ఉంది. మహా అంటే 6 నుంచి 7 కోట్ల రూపాయలు కొన్ని వేల మందికి మేలు చేసే కార్యక్రమానికి
6-7 కోట్ల రూపాయలు నిధులు ఇవ్వలేరా అని చెప్పారు. నెల రోజులుగా ఉద్యమం సాగుతూ ఉంది. జిల్లా మంత్రులు గాని ఇన్ఛార్జీలు గాని జిల్లా అధికారులు గాని ఎవరు స్పందించరా? ఇప్పుడు కూడా చెప్తున్నా, అధికారంలో ఉన్న పెద్దలారా, మీరు బాధ్యత తీసుకోండి. 15 రోజుల్లో తెస్తాం, 4 రోజుల్లో తెస్తాం, 2 నెలల్లో తెస్తాం, నేను స్వాగతిస్తా. తెచ్చిన రోజు మీకు అందరికి కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మీ దాకా అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా. అలా కాకుండా శాంతియుతంగా గాంధీగిరి నిరసన చేస్తూ ఉంటే ఈ విధంగా పోలీసులని ఇంటి మీదకు పంపి ఇంట్లో నుంచి బయటికి రానివ్వకుండా గృహ నిర్బంధం చేసిన తీరు, నన్నే కాకుండా నాతో ఉన్న అనేక మంది ముఖ్య నాయకులని అవసరం చేసిన తీరు, నా ఇంటికి ఎవరు వస్తున్నా కూడా అడుగడుగున పోలీసులు అడ్డుకున్న తీరు, ముఖ్యంగా మీడియా మీరు వస్తున్నా కూడా పోలీసులు మిమ్మల్ని అడ్డుకున్న తీరును మీరు గమనించారు. జగన్మోహన్ రెడ్డి గారు, మనం ప్రజాస్వామిక దేశంలో ఉన్నామా, నియంత్రణ పాలనలో ఉన్నామా అర్థం కాని పరిస్థితి. ప్రజా ఉద్యమాల మీద, ప్రజల ఆకాంక్ష మీద ఎందుకు ఇంత అణచివేత? దీనివల్ల ప్రభుత్వాలు సాధించేది ఏమీ లేదు. ప్రజా ఉద్యమాలు ప్రజాస్వామ్యంలో హక్కు. ఆ యొక్క ప్రజా ఉద్యమాల్ని అణచివేతలతో అణిచివేస్తామనుకుంటే అది జరగదు. అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతి నాపలేరు. అరెస్టులతో, లాఠీలతో, తూటాలతో, పోలీస్ కేసులతో, లాకప్పులతో, జైళ్లతో, గృహ నిర్బంధాలతో, కర్ఫ్యూలతో, 144 సెక్షన్లతో ప్రజా ఉద్యమాలు ఆపలేరు. అరచేతి నడ్డు పెట్టే సూర్యకాంతి నాపలేరు. అరెస్టులతో, లాకప్పులతో, జైళ్లతో, లాఠీలతో, తూటాలతో, అక్రమ కేసులతో, గృహ నిర్బంధాలతో ప్రజా ఉద్యమాలు ఆపలేరు. మీరు ఎంత అణచివేసినా వెనక్కి తగ్గే ప్రశ్నే లేదు. భవిష్యత్తులో మా ఉద్యమ పందా కూడా మార్చుకునే ఆలోచన చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఓ ప్రకటన జారీ చేసి శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నాము అని చెప్పి అక్కడికి వెళ్ళి చేయలేని పరిస్థితి. ఎందుకంటే పోలీసులు అప్రజాస్వామికంగా నియంత్రిత వైఖరితో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో అడ్డుకోవటం. అందుకే భవిష్యత్తులో సాగించే ప్రజా ఉద్యమాల్లో ముందస్తు హెచ్చరికలు లేకుండా, ముందస్తు ప్రకటనలు లేకుండా గెరిల్లా మెరుపు ధర్నాలకి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శ్రీకారం చుట్టబోతున్నాం. భవిష్యత్తులో ప్రజల పక్షాన ప్రజా సమస్యల పరిష్కారం కోసం సాగించే పోరాటాలు ప్రజాస్వామిక పద్ధతుల్లో రాష్ట్ర ప్రభుత్వం సాగనివ్వటం లేదు. కాబట్టి భవిష్యత్తులో ఎత్తుకి పై ఎత్తు రీతిలో ఆ యొక్క ప్రజా సమస్యల్ని ఎలుగెత్తి చాటేందుకు, ప్రభుత్వం మీద అధికార యంత్రాంగం మీద ఒత్తిడి తెచ్చేందుకు గెరిల్లా మెరుపు పోరాటాలకి శ్రీకారం చుట్టబోతున్నామని కూడా తెలియజేశారు. మీ అనారోగ్యం గత ఉద్యమం కూడా మీ అనారోగ్యం దాన్ని ఆకారణ చెప్పినటువంటి పోలీసులు ఈరోజు మీ అనారోగ్యాన్ని పరిగణన తీసుకుంటే శాంతి భద్రతలు విఘాతం కలుగుతుందని చెప్పండి. కాదు సార్, ఇదేమో బంద లేకుంటే విధ్వంసమా? ఏమవుతుంది? 100 మందిమో 150 మంది వెళుతాము, ఆడెళ్ళి ప్రార్థనలు చేస్తాం, ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తాం ప్రజాస్వామ్యం. దానికి ఎందుకు ఇంత రాద్ధాంతం? దానికింతే నంగమా? పాపం నాకే దిగులేస్తుంది. ఆ ఎండలో పోలీసు వాళ్ళని చూస్తుంటే ఏందిరా పాపం అని చెప్పి, నాకే కాదు ప్రతి పోలీసు సోదరుడికి కూడా ఆవేదన ఉంది. ప్రతి పోలీసు సోదరుడు కూడా ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని కాచుకోండి. ఎందుకంటే ఎండలో ఏమైనా పనికొచ్చే పని ఏమన్నా మేము వెళుతాము, నిరసన ధర్నా చేస్తాము, మీడియా వస్తుంది, మాట్లాడతాము, మా సమస్య ప్రభుత్వానికి చెప్పుకుంటాము, ప్రభుత్వం పరిష్కారం చేస్తే ధన్యవాదాలు చెప్తాము, కాకుంటే పోరాటం కొనసాగిస్తాము. మరి అటు పోలీసుల్ని ఇబ్బంది పెట్టి, ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఎందుకు ఈ విపరీత ధోరణులు? ఇది మంచిది కాదు. ఒకనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా, ఒకనాటి
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితుడిగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సలహా ఇస్తూ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా ఉద్యమాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు సరైంది కాదు. దీనివల్ల ప్రభుత్వానికి వేలు జరిగే ప్రశ్నే లేదు. దాన్ని గుర్తుంచుకోండి. ప్రజాస్వామ్యంలో అధికార పక్షం, ప్రతిపక్షం అన్ని పక్షాలు ఉండాలా? అన్ని పక్షాల గొంతుక ప్రజా గొంతుకై వినిపించాలా? అప్పుడే ప్రజాస్వామ్యం 10 కాలాల పాటు ఉంటుంది. నేను అడిగేది ఒకటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో మన అధికారంలో లేనప్పుడు ఇదే పంద ఆనాడు తెలుగుదేశం పార్టీలో అధికారం ఉంది, ఇదే పంద వాళ్ళు అవలంబించి ఉంటే మనం ప్రజా ఉద్యమాలు చేసేవాడా? పోరాటాలు చేసేవాడా? ఎంత బాధాకరం అంటే ఈరోజు ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇష్టారీతిగా మీటింగ్లు పెడుతున్నారు, ప్రజల్ని ఇబ్బంది పెట్టింది. వాటేటికి కూడా పోలీసులు అడ్డుకు కాపలా చేస్తారు ఇంకా పోలీసులు. కానీ పోలీసులను తప్పట్టం, వాళ్ళు ఏం చేస్తారు పాపం? ఆదేశాలు పాటించారు, తప్పదు ఆదేశాలు పాటించారు. ఏదేమైనా ఒక రకంగా పోలీసులకు కూడా, పోలీసుల ద్వారా ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మీద ఓ ఒత్తిడి తేవాలా క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్, దానికోసం నిరసన. ఏదో రకంగా ఈ క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్కి మీరు పెద్ద ఎత్తున ప్రచారం కల్పించారు, రాష్ట్ర ప్రభుత్వం మీద ఆ మేరకి ఒత్తిడి వచ్చిందని, నా ఉద్యమం విజయవంతమైందని కూడా మరో రకంగా భావిస్తున్నారు. మైనారిటీ అధికారిని ఫిర్యాదుతోనే మీ ప్రశ్న మైనారిటీ అధికారిని అక్కడ ఏదైతే మీరు మైనారిటీ అధికారి ఏం చేస్తారండి? అధికారులు అదే సరిస్తారు. మీరు ఒకటే, నేను అందరూ కూడా రిక్వెస్ట్ చేసి ఏంటంటే నేను చెప్పేలా కూడా మీరు ఊకొట్టవకండి. మీరు అడిగే ప్రశ్నలు మీరు అడగండి, అవతల వాళ్ళు చెప్పినా ఊకొట్టవకండి, అడిగే ప్రశ్నలు అడగండి. మా మాటల్లో స్వచ్ఛత ఉంటేనే మీరు అడగండి. నేను చెప్పేది ఏంటంటే నిరసన చేస్తే తప్పింది. 4 సార్లు ముఖ్యమంత్రి గారు 3 సార్లు సంతకాలు పెట్టారు. 4 సంవత్సరాల్లో స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 3 సార్లు సంతకాలు పెట్టారు. క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ ఏర్పాటుకు నిధులు విడుదల చేయమని ఈ రోజుకి అడుగు ముందుకు పడలా, దానికోసం 4 రోజులుగా నిరసన చేస్తూ ఉన్నాం. ఈరోజు అక్కడికి వెళ్ళి నిరసన తెలియజేయాలనుకున్నాం, తప్పింది. మరి ఈరోజు అధికారంలో ఉన్న పెద్దలు, బాధ్యులైన నాయకులు ఎందుకు నోరెత్తరు? బాధ్యత తీసుకోండి. ఎవరు కాదన్నారు? బాధ్యత తీసుకోరు. ఎవరైనా ప్రజా ఉద్యమాలు చేస్తే, ప్రజా ఉద్యమాలు చేస్తే సమస్యల పరిష్కారం అవుతాయంటారు. మరి ఏం చేస్తే పరిష్కారం అవుతాయో మీరే చెప్పండి అయ్యా, మీరు అధికారంలో ఉన్నారు కదా, చేసి చూపించండి. సార్ ఒకటి, దాన్ని వాదన చేసే దానికి జరిగే పనులు తప్ప స్థలం ఇచ్చింది ఎవరు? అంతే కరెక్ట్గా అక్కడ నుడా బిల్డింగ్ కట్టుండరా? కట్టుండర్లేదు. నుడా బిల్డింగ్ కట్టుండర్లేదు సార్, పూర్తయిందే లేదు. నుడా బిల్డింగ్ అగ్రికల్చర్ బిల్డింగ్ పూర్తయిందే లేదు. ఈ స్థలం ఇచ్చింది ఎప్పుడు సార్? 2 సంవత్సరాలు ఇచ్చింది ముస్లింలు సాయి మంజిల్ క్రిస్టియన్ కమ్యూనిటీ. అప్పుడు లేని అభ్యంతరాలు ఎందుకు వస్తున్నాయి? దాని వెనక ఏం జరుగుతుంది మీకు తెలియదా సార్? ఓకే సార్.